హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు జూపుడి ప్రభాకర్ గారు, ఏపీ గవర్నమెంట్ అడ్వైజర్. నమస్తే సార్. నమస్తే. సామాజిక సాధికార బస్సు యాత్ర స్టార్ట్ అయిన తర్వాత బస్సు యాత్రలకి సీఎం గారు రావట్లేదు, మినిస్టర్స్ కావచ్చు, లేదంటే కీలకమైనటువంటి నేతలు, ఇన్ఛార్జ్లుగా పార్టీకి పనిచేస్తున్నటువంటి లేదా పార్టీలో ఉన్నటువంటి మీలాంటి పెద్ద నేతలు కూడా ఏ పట్టణానికి వెళ్ళినా లేదంటే ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ప్రజలు విపరీతంగా వస్తున్నారు. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కటౌట్కే ఈ రంగం వస్తే 2024 ఎలక్షన్ ఏ విధంగా ఉండబోతుంటారు? అంటే ప్రజల నుంచి బస్ యాత్రకి విపరీతమైనటువంటి రెస్పాన్స్ ఉంది, నో డౌట్. నేను కూడా వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్ కాబట్టి బస్సు యాత్ర కన్నా ముందు 4 ప్రాంతాల్లో బస్సు యాత్ర సన్నాహక సదస్సులు నేను పెట్టాను. కర్నూలులో, లేకపోతే నెల్లూరులో, విజయనగరంలో, తర్వాత ఏలూరులో బస్సు యాత్ర. దాని తర్వాత బస్సు యాత్ర స్టార్ట్ చేశాం. అంటే ఎలా ఉంటుంది, లీడర్స్ తోటి మాట్లాడినప్పుడు అద్భుతంగా వాళ్ళు కదిలించడం కానీ, ప్రజల్లో బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావటం కానీ ఇవన్నీ జరిగినాయి. సో ఈ బస్సు యాత్రకి సీఎం గారి ఆలోచన విధానం ఏంటంటే, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీల విభాగంగా లేకపోతే అడ్వైజర్గా ముఖ్య జగనన్న ఆలోచన విధానం వర్దిల్లాలి అనే ఒక నినాదాన్ని ఖాయం చేశాం. ఓకే, ఏంటి ప్రత్యేకమైన ఆలోచన విధానం? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానం ఉందా? నిజంగా ఉంటే ఏంటి? దాని మీద చూసినప్పుడు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ప్రధానంగా ఆయన చెప్తాడు ఆయన భాషలో, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అనే ఈ నినాదం ఏదైతే ఉందో వాళ్లతోటి మాత్రమే బస్సు యాత్రని కండక్ట్ చేయాలి. మిగతా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి పార్టీలో ఎవరున్నా సరే వాళ్ళందరూ కూడా ఎవరు కూడా డయాస్ మీద కనపడకూడదు. అయితే ఆర్గనైజ్ చేయండి. మీరు చేసిన తర్వాత డయాస్ మీద ఈ వర్గాలకు సంబంధించిన నాయకులను పెట్టండి. ఓకే, వాళ్ళతోటే మాట్లాడించండి. అంటే వాళ్ళు ప్రభుత్వం ద్వారా ఎంత బెనిఫిట్ పొందారు ఆ వర్గాలు, ఈ వర్గ నాయకులతోటే దాన్ని మాట్లాడించాలి. సో ఈరోజు దాదాపు 2,30,000 కోట్ల రూపాయలు 37,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం డైరెక్ట్గా వాళ్ళ బ్యాంకు అకౌంట్లోకి పంపించేసింది. ఎవరు ఈ వర్గాలన్నీ కూడా, ఎవరి కోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? కాబట్టి ఈ వర్గాలు మాట్లాడే క్రమంలో విపరీతమైనటువంటి ప్రజాదరణ మీటింగులకు రావటం, దాదాపు ఒక్కొక్క చోట 20,000, 30,000, 40,000 మంది జనం వచ్చేసి ఆ మీటింగ్లు అటెండ్ అయ్యి వెళ్ళిపోయారు. భోజనం కోసం వచ్చారు అనుకుంటే పొరపాటు, లేకపోతే కొంతమంది ఈనాడు కానీ జ్యోతి కానీ కొన్ని పేపర్లు చూపించి కొన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, రాకముందు లేకపోతే అయిపోయిన తర్వాత తీయటం, ఇవన్నీ జరిగాయి. సో ఇది కాదు ఎగ్జాక్ట్గా నన్ను అడిగితే, నేను కూడా ఉపన్యాసాలు మా వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా స్టేజ్, నేనైతే సపరేట్గా స్టేజ్ టు స్టేజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానాన్ని ఇక్కడ మాట్లాడిన దాన్ని ఇంకో చోట మాట్లాడకుండా డిఫరెంట్గా మాట్లాడి ప్రజలకు చెప్పడం జరిగింది. ఓకే, సో ఆ క్రమంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని దట్టు పేద వర్గాలకి ప్రభుత్వం అంకితం అవుతున్న విధానం, ఎక్కడో మడిగట్టుకొని కొంతమంది వ్యక్తులకు తెలుగుదేశం లేకపోతే చంద్రబాబు నాయుడు గారి లాగా ఆ వర్గానికి, ఆ మనుషులకి రేపు ఎన్నికలు ఎవడు పనికి వస్తాడు వాడికి మాత్రమే ప్రభుత్వాన్ని పంచడం కాదు. ఇక్కడ ఎవరైతే ప్రభుత్వానికి ఓటేశారో, ఓటేసిన ప్రతి ఒక్కడు కూడా 30,000, 40,000, 1,00,000, 2,00,000 లేదా 5,00,000 ఒక కుటుంబానికి అయితే 18 లక్షలు ఇచ్చింది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన స్కీముల ద్వారా పంచాడు. వాళ్లే వస్తూ ఉన్నారు, వాళ్లే వింటూ ఉన్నారు, వాళ్లే పోతూ ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే, అగ్రవర్ణాలకు సంబంధించిన నాయకులు పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఈ సభలు మీరు కండక్ట్ చేయండి, డయాస్ మీద కూడా మీరు కనపడద్దు, ఈ అయితే ఈ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వీళ్ళని పెట్టండి, వీళ్ళకి మనకు అపారమైనటువంటి నాయకత్వాన్ని మనం ప్రొడక్షన్ లాగా చేసాం, వీళ్ళు అద్భుతంగా మాట్లాడగలరు, వీళ్ళు అద్భుతంగా క్రోడీకరించగలరు, కోఆర్డినేట్ చేసుకోగలరు, వీళ్ళు కలిసిపో అనేది ఒక సన్నివేశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మోడల్ గా ఈ దేశంలో చూపించాడు. ఈ రాష్ట్రంలోనే కాదు, ఒక మోడల్ గా. ఈ మోడల్ ని నాకు తెలిసి చాలా రాష్ట్రాలు చేతనైతే కాపీ కొట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఈ వర్గ, ఏ వర్గాలు అయితే అధికారాలకు దూరంగా ఉన్నారో, ఏ వర్గాలు అయితే ప్రజలకు దూరంగా ఉన్నారో, ఏ వర్గాలు అయితే ప్రభుత్వం నుంచి 10 రూపాయలు ఈ రోజు వరకు తీసుకోలేదు, ఏ వర్గాలు అయితే ఓటేసిన తర్వాత ఎవడు పట్టించుకోకుండా వదిలేసి అంటున్నారో, ఆ వర్గాలను మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంతో పెనవేసుకున్నట్టుగా చేశాడు. కాబట్టి ఈ కార్యక్రమంలో ఓసీలు లేకపోవటం డయాసుల మీద, ఓసీల్ని కింద కూర్చోమంటాం, ఇది ఒక పెద్ద నాకు తెలిసి ఒక మార్పుకి దారితీస్తుంది. ఓకే, వాళ్ళు మనస్తాపానికి కొంతమంది కూడా గురై ఉండొచ్చు, చాలా మంది నాతో కూడా ఉన్నారు, ఏమయ్యా డయాస్ అంతా మేము కట్టాలి, మనుషులందరూ కూడా మేము తీసుకురావాలి, మీరు వచ్చేసి ఊరేగింపులు తిరిగి స్పీచ్లు ఇచ్చి వెళ్ళిపోతారా అన్నాడు.
అరే మాకు వస్తున్న జీవితంలో ఒక్కసారే కదా ఇలాంటి అవకాశం జగన్ అన్న ద్వారా, దీన్ని కూడా ఓర్చుకోలేకపోతే ఎట్లా మీరంటే నవ్వుతూ పోతూ వెళ్ళిపోతూ ఉన్నారు. సో కాబట్టి ఇది ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఏ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఫర్ ది వైఎస్ఆర్ కాంగ్రెస్ బట్ ఇన్ ఫ్యూచర్. అయితే కొంతమంది రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోతున్నారు కావచ్చు, లేదా కొంతమందిని మారుస్తామనేటువంటి ముందే సంకేతాలు కావచ్చు, ఇది ఒక ఎత్తు. అయితే కొంతమందికి ఉన్న నియోజకవర్గం నుంచి పక్క నియోజకవర్గ వాళ్ళకో లేదా పక్క జిల్లాల్లోనో సీట్లు కేటాయిస్తున్నారు, ఇది ఏ విధంగా వర్కౌట్ అవుతుంటారు? ఇక్కడ కాదనుకున్న వాళ్ళే అక్కడ టికెట్ ఇస్తే ఆ టికెట్ గెలిచే పరిస్థితి ఉంటుందంటారా? ఈ క్వశ్చన్ కొంచెం కేర్ఫుల్గా చాలా తెలివైనటువంటి ప్రశ్న అడిగారు సార్. అయితే అంటే అదే ఇక్కడ జిల్లా నాణ్యం ఇంకో చోట జల్లుద్దా, ఇదే కదా మీరు అనేది. ఈ జిల్లాలో జల్లనోడు, ఈ జిల్లాలో రిజెక్ట్ చేయబడ్డవాడు, ఇంకో చోటకు వచ్చేసిన తర్వాత ఏమవుతుంది? దట్ 3 నెలల టైంలో ఇది వాళ్ళ ఎఫిషియన్స్ మీద ఆధారపడి ఉండాలి. ఒకవేళ ఆ క్యాండిడేట్ రియల్లీ గుడ్ బిహేవియర్ కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ కానీ లేకపోతే మంచిది అనుకుంటే అవతలు స్వీకరిస్తారు. ఒకవేళ ఇక్కడ మొత్తం కరప్షన్లో ఉండి ఇక్కడ మొత్తం ప్రతిపక్షాలు చెప్పినట్టుగా ఇసుక మొత్తం అన్ని గందరగోళం చేశారు కాబట్టి ఇక్కడ మేము అతను ఉంటే ఓడిస్తాము అని జనాలందరూ వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఈయన తీసుకెళ్ళి ఇంకో చోటు పెట్టారు అనుకో, ప్రజలు మాట్లాడుకుంటారు. ప్రజలతో ప్రజలకి ఏమంటే ఎలక్షన్లో ఒక కనెక్టివిటీ వచ్చేస్తుంది, ఎలా వస్తుందో లేదో నాకు తెలియదు. కానీ ఉదాహరణకి నిన్న తెలంగాణ జరిగిన ఎన్నికలు చూస్తే అర్బన్ వాళ్ళందరూ కూడా ఒక విధంగా మాట్లాడుకొని టీఆర్ఎస్కి వేద్దాం అన్నట్టు, రూరల్ పీపుల్ అందరూ మాట్లాడుకొని తిరుగు మనం కాంగ్రెస్కి వేద్దాం అన్నట్టుగా అందరూ మాట్లాడుకున్నట్టుగానే జరుగుతుంది. అట్లనే ఈ నియోజకవర్గంలో చల్లకుండా పోయి ఇక్కడ ఉంటే ఓడిపోతాడు అనుకున్నవాడిని తీసుకొచ్చి వెంటనే పక్క జిల్లాలో ఇంకొక నియోజకవర్గంలో పెడితే ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కూడా ఆ నియోజకవర్గంతో మాట్లాడుకోరు అనుకుంటే పొరపాటు అవుద్ది. అయితే ఇది ఒక ఎక్స్పెరిమెంట్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు కూడా ఇక ఏమైనా చిన్న చిన్న తప్పులు ఇక్కడ చేసుంటే ఆ తప్పులను అక్కడ చేయకుండా అంటే ఫ్యూచర్లో గెలిచిన తర్వాత ఇవిడేమవుతాడు మనకు తెలియదు. సో ఏమైనా సరే సీఎం గారు ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి, పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి పార్టీకి కట్టుబడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇలాంటి క్వశ్చన్లు రావా అంటే వస్తాయి, ప్రజలు మనకన్నా తెలివైనటువంటి వాళ్ళు అంతే కదా, అల్టిమేట్గా ప్రజలే కదా, వాళ్ళే కదా. వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేసి మనం ఒక డెసిషన్ తీసుకొని వాళ్ళ మీద రుద్దాలనుకుంటే వాళ్ళు గమనిస్తారు కాబట్టి వాళ్ళతో కూడా కన్విన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లోకల్ నాయకులు వాళ్ళకి వీళ్ళకి మళ్ళా ఇది కుదరాల్సిన అవసరం ఉంటుంది. ఇది అండర్స్టాండింగ్, ఇది జస్ట్ లైక్ దట్ ఇమీడియట్గా జరిగిపోతుంది అనుకుంటే పొరపాటు, కొంత టైం తీసుకుంటుంది. అయినా ఒక 3-4 మంత్స్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి 3-4 మంత్స్లో మీరు చెప్పినట్టుగా అలాంటి బ్యాడ్ ఎగ్జాంపుల్స్ ఎక్కడన్నా ఉండి ఈ జిల్లాలో ఓడిపోతాడు అనుకుంటే ఇంకో జిల్లాకి తీసుకెళ్ళి ఒకరిని పెట్టిన తర్వాత అక్కడ తనకు కొన్ని కష్టాలు ఉంటాయి, తర్వాత యాక్సెప్టెన్స్ లోపం ఉంటుంది, లేకపోతే యాక్సెప్టెన్స్ ఉన్నా కానీ పార్టీ క్యాడర్ ఉంటుంది, పార్టీ చెప్పింది కాబట్టి చేయాలి అనే ధోరణి కూడా ఉంటాయి. అలా కాకుండా ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే మళ్ళీ పార్టీయే చూసుకుంటుంది.